ఈ వివాదానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ స్పందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, తాజా పరిణామాలపై జగన్ స్పందన ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఈరోజు కృష్ణా జలాల వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నీటిపారుదల శాఖ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పోతిరెడ్డిపాడు వద్ద నీటి విడుదల చేసే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై తెలంగాణ నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగటానికి నీళ్లు లేని పరిస్థితి అని, రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే మేము వాడుకుంటాము అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం ఉండదు. ఒకవేళ అలా వాడుకుంటే కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తుంది. ఆ పరిధిని దాటి తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మన హక్కుగా మన కేటాయించిన నీటిని మనం తీసుకోవడానికి ఒక సదుపాయంగా మాత్రమే పోతిరెడ్డిపాడు వద్ద కట్టుకుంటున్నామనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాన్ని కూడా తెలంగాణకు సంబంధించిన అధికారులు కంప్లైంట్ చేసిన సమయంలో కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేయాలి అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అధికారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ స్థాయిలో నీటి మట్టం సంవత్సరంలో సగటున 10 రోజులు మాత్రమే ఉంటుందని, ఆ 10 రోజుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ జిల్లాలతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.